Hello guys, welcome back to another video. Pallavi, Telugu belongs in Canada. Please like, share and subscribe and comment on my mom's YouTube channel. Hope you guys like my mom's videos. In this video, I'll show all my grandparents. Hello and welcome back to another video, Pallavi Telugu Vlogs in Canada. Nina already ముందు వీడియోస్లో మెన్షన్ చేశానండి కెనడా నుంచి ఇండియా వచ్చాము అని చెప్పేసి ఇంకా నా ఛానల్లో ఇండియా సిరీస్లో చాలా వీడియోస్ ఉన్నాయి నేను ట్రావెల్ చేసిన వీడియో అండ్ నేను ఫస్ట్ మా అత్తగారి ఇంటికి వచ్చిన వీడియో అవన్నీ పోస్ట్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే నేను ఆల్రెడీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అక్కడ నుంచి పక్కన ఒక టెంపుల్కి వెళ్ళాము వన్ డే ఈ టెంపుల్లో ఏంటంటే ముచ్చాలమ్మవారు అండి అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాను ఇక్కడైతే ఒక డాగ్ కనిపించింది ఇంకా మా దేవాంశుకి అయితే చాలా నచ్చింది ఆ డాగ్ని అలానే చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట చాలా ఇయర్స్కి రావడము మంచిగా ఈ ఓపెన్ ప్లేసు చల్లటి గాలి మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఏదైనా అంతే కదండి విలేజెస్లో చాలా చాలా బాగుంటుంది కదా ఇంకా ఆ రోజైతే అమ్మవారి దర్శనం చేసుకున్నామండి మంచిగా దర్శనం అయిన తర్వాత ఈ టెంపుల్ ఆపోజిట్లో మా పొలాలు అవి కూడా ఉన్నాయి మా మామయ్య చూపించారు ఇవి మన పొలాలే అని చెప్పేసి ఇంకా అదంతా చూసుకొని ఇంటికి వచ్చాక ఆ రోజు ఏంటంటే మా మామయ్యకి హెల్త్ బాగాలేదని ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా మా మామయ్యని చూడడానికి మా పెద్దమ్మ మా పెదనాన్న అండ్ మా పెద్ద మామయ్య పెద్ద అత్తయ్య వస్తున్నారు ఆ పెద్దమ్మ పెదనాన్న అంటే ఇంకా మా మామయ్య వాళ్ళ అక్కయ్య బావగారు అండ్ మా మామయ్య వాళ్ళ అన్నయ్య వదిన అట్లా మా పెద్ద మామయ్య అత్తయ్య వీళ్ళందరూ వస్తున్నారనమాట సో అందుకని మా అత్తయ్య ఆ రోజు హడావుడిగా వంటలన్నీ చేస్తూ ఉంది ఇంకా కర్రీస్ అన్నీ మార్నింగే చేసి పెట్టేసింది అత్తయ్య ఆ రోజైతే ఒక 4 వెరైటీస్ వరకు చేసింది వెజిటేబుల్ కర్రీస్ ఇంకా దాంతోపాటు నాటుకోడి నాటుకోడి అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మనకి ఇప్పుడు మేము కెనడాలో కూడా అంతా నార్మల్గా ఈ బ్రాయిలర్ ఇవే తింటాం కదా నాటుకోళ్ళు ఏంటంటే అక్కడ కూడా దొరుకుతాయి బట్ నాకు అంత ఐడియా లేదు ఎప్పుడు తెచ్చుకొని మేమైతే ట్రై చేయలేదు సో ఇక్కడ అత్తయ్య ఇంకా నాటుకోడి కూపిస్తాను అని చెప్పారు ఇంకా అదే ఆ చికెన్ అనమాట మంచిగా నీట్గా ఇంటి దగ్గరే కట్ చేశారు ఇంకా అప్పటికైతే నేను కొన్ని వంటలు అయిపోయాయని చెప్పాను కదా అదే మీకు చూపిస్తున్నాను కొన్ని వంటలు అయితే పొద్దున్నే చేసి పెట్టేసింది ఇది చెంచల కూర అండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అది చాలా బాగుంటుంది ఆకుకూర తోటకూరలానే ఉంటుంది కానీ వేరే టేస్ట్ ఉంటుంది ఆకు కూడా వేరేలా ఉంటుంది ఇంకా ఆరకాకరకాయ ఉంటుంది కదా అది చేసింది అండ్ మామిడికాయ పప్పు ఇవన్నీ నా ఫేవరెట్ కర్రీస్ అండి నేను వచ్చానని మా అత్తయ్య అవన్నీ చేశారనమాట ఇంకా మాకు రిలేటివ్స్ కూడా వస్తున్నారు కదా ఇంకా అందరికీ బాగుంటాయి ఎక్కువ వెరైటీస్ చేస్తే అని చెప్పేసి ఇంకా పచ్చి పచ్చడి ఉంటుంది కదా ఆ టొమాటో పచ్చడి అది అది మా పెద్దమ్మకి ఇష్టం అని చెప్పేసి ఆ టొమాటో పచ్చడి ఆరకాకరకాయ కూర ఈ చెంచుల కూర అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇదైతే నేనే చేయమని అడిగాను అత్తయ్యని ఇంకా ఇది కూడా చేసింది ఈ కూర ఏంటంటే చికెన్ పొయ్యి మీద చేసిందండి పొయ్యి మీద చేసిన చికెన్ చాలా బాగుంటుంది నాటుకోడి ఇంటి దగ్గర చెప్పాను కదా ఆల్రెడీ క్లీన్ చేసి స్కిన్ అంతా పీల్ చేసేసి చేశారు అని చెప్పేసి ఇవి మొత్తం ఆ రోజు 2 కోళ్ళు చేసింది పక్కనే ఆల్రెడీ పులావ్ అయితే చేసేసిందండి మా అత్తయ్య పులావ్ కూడా చాలా బాగా చేస్తుంది తన స్టైల్ పులావ్ ఇంకా చేసింది ఇది ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయినట్టుంది మేము టెంపుల్ దగ్గర నుంచి వచ్చి ఇదంతా అయ్యి మా అత్తయ్య చికెన్ కడిగేటప్పుడు మాత్రం మంచిగా పసుపు ఉప్పు వేసి కడుగుతుందండి క్లీన్ అవుతుంది అని చెప్పేసి మీలో ఎవరికన్నా ఈ టిప్ ఉపయోగపడుతుంది అని చెప్తున్నానండి నేను కూడా అలానే క్లీన్ చేస్తాను సాల్ట్ అండ్ పసుపు వేసి ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్ కానీ మీట్ అయితే నేను అలానే శుభ్రంగా క్లీన్ చేస్తాను ఇంకా మా అత్తయ్య ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా అది కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తుందండి ఆనియన్ జింజర్ గార్లిక్ అండ్ ఈ మసాలా సామాన్లు ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క యాలకలు కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ చేస్తుంది చేసి అదే పేస్ట్ యూజ్ చేస్తుంది ఇంకా ఇది కొండి ఇది ఒక కోడి ఉంటే మా బాబు చూస్తున్నాడు వాడికి నచ్చింది ఇక్కడేమో మాకు మా మల్లేష్ బాబు ఈ చికెన్ అంతా క్లీన్ చేస్తున్నాడు
ఇంకా అదే నేను షూట్ చేశాను అన్నమాట. ఈ క్లీనింగ్ ఇది ఇదైతే శుభ్రంగా చేసిచ్చాడు. చేసిచ్చాక అత్తయ్య అయితే ఇంకా కూర స్టార్ట్ చేసింది. ఇంకా నేను ఇదంతా మంచిగా మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం క్యాప్చర్ చేశాను. ఇంకా మా అమ్మమ్మ అయితే నుంచొని చూస్తుంది. ఇంక ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో చెప్పాను వెనక మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మంచిగా మామిడి మొక్కలు, జున్ను మొక్కలు అంటే జున్నకాయలు మొక్కలు అండ్ పప్పాయ, సీతాఫలం ఇవన్నీ వెనక బ్యాక్ సైడ్ ప్లేస్లో ఉందండి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ సీతాఫలం కూడా కాసింది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ చెట్లు చూస్తే నాకు మంచిగా పీస్ఫుల్గా ఉంటుందండి. మనకి అంతే కదా, గ్రీనరీ చూస్తే మన బ్రెయిన్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. మీలో ఎవరన్నా ఈ ఎక్స్పీరియన్స్ చేశారా? ఎవరైనా చేస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మా అత్తయ్య ఫస్ట్ చికెన్ అయితే మంచిగా వేయించుకుందండి. వేయించుకొని ఆ పేస్ట్ చెప్పాను కదా, పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి బాగా మంచిగా వేయించి దాని తర్వాత వాటర్ పోసి ఇలా పెట్టేశారు. పెడితే ఇంకా ఇదైతే నాటుకోడి చికెన్ చాలా టైం పడుతుంది కదా, సో టైం అయితే పట్టింది. ఇంకా మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా మామయ్య, అత్తయ్య వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఇన్ని ఇయర్స్కి మా వాడిని చూడడం కదా, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి ఇన్ని ఇయర్స్కి వాళ్ళు కనిపించారు కదా. ఇంకా అందరైతే కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకున్నారు, బాగా కబుర్లు చెప్పుకోవడం, జోక్స్ వేసుకోవడం అంతా సరదా సరదాగా ఉన్నది. కొన్ని అవర్స్ అయినా కూడా చాలా బాగా అనిపించింది ఇలా మాట్లాడుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే. ఇంకా భోజనాలు అయితే అయ్యాయి. ఆ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మా బాబేమో ఇంకా ఫోన్లో గేమ్స్ అవన్నీ వాళ్ళ నాన్నమ్మకి అమ్మమ్మకి వీళ్ళకి చూపిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడికి వచ్చాక ఈ టార్చ్ లైట్స్తో వీటితో మాత్రం బాగా ఆట ఎక్కువైపోయింది. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో ఇంకా ఈ ఇండియన్ సిరీస్ వీడియోసే చాలా పోస్ట్ చేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.